करुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखैः गुरुडित्येव विभावये भवानीं. గ్రహాలు వాటి ప్రభావాలు, నివారణలు, గుణాలను పెంచుకోవడం, ఈ చర్యలన్నీ భారతీయ జ్యోతిషంలోనే ఉన్నాయి. మిగిలిన ఏ జ్యోతిషంలోనూ ఈ నివారణ చర్యలు మొదలైనవి ఏం లేవు. ఆ కారణంగా భారతీయులు మహాత్ములుగా ప్రపంచానికి హితకరమైన శాస్త్రములను కనుగొన్న వారిగా నేటికి అగ్రస్థానంలోనే ఉండే స్థితి కొనసాగుతోంది. మన ఆచరణలను మనం సంరక్షించుకుని మన సంస్కృతిని, మన యొక్క ఔన్నత్యాన్ని మరింత పెంచుకుందాం. మీరు ఏ మంత్రాలను అయితే చేసి ఉంటారో ఆ చేసిన దాని వలన వచ్చే ఫలితాలను మీ అనుభవాలుగా కింద కామెంట్స్లో రాసినట్లయితే అది ఇతరులకు కూడా ఉత్తేజకరంగా ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో స్వప్రయోజనాల కంటే ఇతరులకు ప్రయోజనాలు కల్పించడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అవి చాలా సత్ఫలితాలను ఇస్తాయి. ఎంతోమంది మీ ముందు ఆదరాన్ని పెంపొందించుకునేవారుగా ఉంటుంటారు. ఆ విధంగా మీకు ఘనమైనటువంటి గౌరవం లభించే అవకాశం కూడా ఉంది. విశేషించి మీరు మాట్లాడే తీరులో మాత్రం ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా మీకు వ్యతిరేకమైన విషయాల్లో కూడా మీరు తక్కువగా మాట్లాడుతూ ఉండడం, అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడడం అనే చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. శ్రీ గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణం సులభంగా సాగడంతో పాటుగా అవతల ఏ పని మీద అయితే పెడుతున్నారో ఆ పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. సంతాన వర్గం విషయంలో కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క అభివృద్ధి కోసం మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని, క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం చాలా శ్రేయస్కరం. వారి చేత కూడా ఈ మంత్రాలు జపించేట్లాగా చేయటం మంచిది. వారి యొక్క అభివృద్ధికి బాగా ఉపకరిస్తుంది. విశేషించి మానసికమైన వ్యాకులత కొంతవరకు బాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా వారం ద్వితీయార్థంలో అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం, అదేవిధంగా ఇతరుల దగ్గర మనకు అవసరాలను తగినట్లుగా ధనాన్ని సమకూర్చి అట్టేపెట్టుకోవడం, అవసరమైనవి మాత్రమే తీసుకోవడం మొదలైనటువంటి చర్యల ద్వారా ఆ ఇబ్బందులను మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో తీసుకునే జాగ్రత్తలకు సంబంధించి ఔషధ సేకరణతో పాటుగా క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం, ప్రవర్తన నియమాలను సక్రమంగా పాటించడం, అంటే ఉదయకాలమే లేవడం, అదేవిధంగా ఆహారాన్ని సమయానికి తీసుకోవడం మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా సక్రమంగా మార్గంలో పెట్టుకోవడం ద్వారా బాహ్య వాతావరణంలో ఉండేటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సిద్ధింపజేస్తాయి. అతి సామాన్యంగా భారతీయమైన విధానంలో ఏ దోషాలను ఏ విధంగా అధిగమించాలి అనే అంశంలో లౌకికమైనటువంటి ప్రయత్నాలతో పాటు ఆధ్యాత్మికమైన ప్రయత్నాలను కూడా కొనసాగించాలి అనే విధానమే గోచరిస్తుంది. తద్వారా మనం దోషాలను త్వరితంగా అధిగమించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చేతిలో ఆడే డబ్బు విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తతో వ్యవహరించాలి. ఉన్న డబ్బు పూర్తిగా ఖర్చు పెడితే కానీ సంతృప్తి కలిగినటువంటి మానసిక స్థితి ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత వరకు ధనాన్ని ఇతరుల చేత మాత్రమే ఖర్చు పెట్టించడం, ఆత్మీయుల ద్వారా ఆ ఖర్చులను నియంత్రించడం, మొదలైనటువంటి వాటిని ఆచరించడం ద్వారా అనవసరం వ్యయాలను అధిగమించవచ్చు.